Hello viewers, I'm back with another video. Today I'm going to visit a public school in Vavilala village. If you haven't watched my previous video on the visit to the same school 6 months ago, please feel free to check it out. I've shared the link of the video in the description down below and on the top right corner of the video. For those who didn't watch my previous video, let me give you a short introduction. I work as a eVidyaloka volunteer and I teach science to 8th grade students online via Skype. If you want to know more about eVidyaloka and what it does and how you can help, please feel free to check it out in the description down below. I have provided more information and useful links. Today I have relatively more time to spend with kids than my last visit. In the morning, I'm going to organize a science workshop, and in the afternoon session there will be a science quiz for 7th and 8th grade students, and some prizes would be awarded for the winners of the quiz. I'm really excited for the day. Let's see how it goes. పక్కన పెట్టవచ్చు, సులభంగా మోసి పక్కన పెట్టవచ్చు.
క్రేన్ పులి సూత్రం ద్వారా ఎంత బరువునైనా సులభంగా తీసుకోవచ్చు. దీన్ని నేను నా స్నేహితులందరం కలిసి మా టీంలో ఉన్న వాళ్ళందరం కలిసి చేశాను. నా పేరు హరి, నేను 8వ తరగతి చదువుతున్నాను. ఎంపీయూపీ స్కూల్ వావిలాల. దీని పేరు జనరేటర్. దీని నిర్వహణ పద్ధతి, ముందుగా రంధ్రాలు కల బాక్స్ బోర్డును తీసుకున్నాను. రంధ్రాలు గల రెండు పద్యలను తీసుకొని వాటిని బిగించాను. ఇది హ్యాండిల్ దీన్ని తిప్పడం వల్ల జనరేటర్ తిరుగుతుంది. దీని తిరగటం వల్ల విద్యుత్ ఉత్పత్తి అయ్యి వైర్ల ద్వారా బల్బు వెలుగుతుంది. కరెంటు ఉత్పత్తి అయ్యి లైట్ వెలుగుతుంది. నా పేరు రాకేష్, నేను 8వ తరగతి చదువుతున్నాను. వాళ్ళ ఎంపీయూపీఎస్ స్కూల్. దీని పేరు సోలార్ విండ్మిల్. ఇది ఎండలో పెడితే ఈ సోలార్కి ఎండ తరిగి తరగడం వలన ఈ ఫ్యాన్ తిరుగుతుంది. దీన్ని గేర్ బాక్స్ అంటారు. ముందు ఈ రెండు రకాలు తీసుకొని ఈ గేర్ బాక్స్కి బిగించిన తర్వాత తీగలను కలపాలి. తీగలను కలిపిన తర్వాత ఈ తీగలను ఈ సోలార్ వైండ్ వైర్కి కనెక్షన్ ఇవ్వాలి. కనెక్షన్ ఇచ్చిన తర్వాత దీన్ని మొత్తం తీసుకెళ్ళి గంటలో పెడితే శక్తి వలన ఇది ఈ ఫ్యాన్ తిరుగుతుంది. దీనివల్ల మేము దీని గురించి మేము తెలుసుకున్నాము. ఇది సౌరశక్తి నుంచి కూడా విద్యుత్తును ఉపయోగించుకోవచ్చు.